నమస్తే అండి బోస్ కుమారి. ఒక శుద్ధి జర్నలిస్టు ఒక కామెడీ వీడియో చూసాను ఈరోజు. నేను ఆయన అంటాడు, నన్ను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ట్రోల్ చేస్తున్నారు అని అంటే నాకేం పోయేది, ఫరక్ ఏం పడదు. నేను చాలా సబ్జెక్టులు డెప్త్గా వెళ్తున్నాను కాబట్టి నన్ను చూసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఏదో ఇక శుద్ధి సోది అంతా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక్క ఛాన్స్ గురించి అది ఏదో సోది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఒక పాయింటే మాట్లాడదాం. అంటే ఈయన డెప్త్గా వెళ్తున్నాడంట. ఆ డెప్త్గా వెళ్తుంటే వీళ్ళు భయపడి ఈయన ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంట. మీకు ఒక విషయం చెప్తాను, నేను ఆల్రెడీ ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మామూలుగా మంచి కంటే చెడు మంచి వచ్చే లోపలే చెడు ఊరు మొత్తం తిరిగి వచ్చిందంట. కాబట్టి నువ్వు అమ్ముడిపోయినటువంటి ప్రచారం చేస్తున్నటువంటి నువ్వు, మరి వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు నాకేం ఫరక్ పడదు, నా నేను సబ్జెక్టులో డెప్త్గా వెళ్తున్నాను కాబట్టి నేను ట్రోల్ చేస్తున్నారని నువ్వు ఎలాగ భుజాలు తోడుకుంటున్నావు, మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకో. అంటే మరి వీళ్ళు నీ బతుకును బయట పెడుతూ చాలా డెప్త్గా వెళ్తారంటే భయంతోనే కదా నువ్వు వీడియో చేసింది. అంటే నీకు ఒక న్యాయమేనో వాళ్ళకు ఒక న్యాయమేనో మరి దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకో. అంటే నువ్వు డెప్త్గా వెళ్తుంటే నన్ను చూసి భయపడి వీళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి నువ్వు ప్రచారం చేసుకుంటే, నువ్వు చేసేటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, దౌర్భాగ్యక ప్రచారం ఏదైతే ఉందో, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బైజూస్కి సంబంధించినటువంటి పొంకలని గారు ఒక ప్రశ్న అడిగారు కదా, ఆ ప్రశ్న అడిగితే బైజూస్కి సంబంధించిన సిలబస్, అది ఆ సిలబస్కి టీచర్స్కి ముడిపెట్టడం ఏంటని చెప్పేసి, అరే నువ్వు అసలు మాట్లాడుతుంటేనే నువ్వు అమ్ముడిపోయావు అని క్లియర్గా అర్థమైపోతుంది. అంటే అతను మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఏంటి, బైజూస్కి సంబంధించి అది నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ, అసలు దాని సిలబస్ని ప్రజలందరూ వ్యతిరేకించేసినటువంటి కంపెనీ, దేశాలు కూడా దాన్ని అవాయిడ్ చేసినటువంటి కంపెనీ, చివరికి పాన్ కార్డులు ఆధార్ కార్డులు తీసుకొని కొంతమంది చదువుకోనటువంటి అంటే ఏమి తెలియనటువంటి వ్యక్తులు అవి తీసుకొని మీ పిల్లలకి ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా నెల నెల డబ్బులు కొట్టేస్తున్నటువంటి కంపెనీ, చివరికి దివాలా తీసినటువంటి కంపెనీ, వేల కోట్లలో లాస్లో ఉన్నటువంటి కంపెనీ, మరి అలాంటి కంపెనీకి సంబంధించి ఆ సిలబస్ కూడా జనాలు పట్టించుకోవట్లేదు కదా. చివరికి ప్రజలకు ఫోన్ చేస్తే మాకు తలనొప్పి, మీకు ముందు సబ్స్క్రైబ్ తీసుకున్నారా బాబు అని చెప్పేసి వాళ్ళు తలను ఎత్తి నొరుకొట్టుకున్నటువంటి వీడియోస్ హీరోస్కి ఉన్నాయి కదా. మరి అలాంటి కంపెనీకి సంబంధించి అతను సపోర్ట్ మాట్లాడుతున్నాడంటే ఎంత సపోర్టు, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అడిగారంట బైజూస్కి సంబంధించి 500 కోట్లు ఎలా కట్టబెట్టారు, అంత లాస్లో ఉన్నటువంటి దానికని చెప్పేసి అడిగితే, దానికను టీచర్లకి ముడిపెట్టడం తప్పు అనేటువంటి కోణంలో ప్రస్తావిస్తున్నటువంటి దౌర్భాగ్యుడు. మరి నీకు నువ్వు భుజాలు తడుకుంటున్నప్పుడు అవతలది నీది తడుగుకుంటున్న నీది కరెక్ట్ అని నువ్వు చెప్పినప్పుడు అవతలది ఎందుకు కరెక్ట్ కాదు? నువ్వు ప్రస్తావించావంటేనే నీకు వేస్తున్నట్టు వాళ్ళు, అంటే నీకు ట్రోల్స్ రూపంలో నీ బతుకు బయట పెడుతున్నట్టు, నీ విష ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఒక పార్టీ మాట్లాడింది, ఆ పార్టీ మాట్లాడి చెప్పిందంతా మేము చెప్పిందంతా నిజము, అవతల వాళ్ళు మాట్లాడకూడదంటే ఇప్పుడు ఒకడు వచ్చాడు బయటకు వచ్చి ఇదిగో ఈ ఒక సంఘటన గురించి ఒక దాని గురించి ప్రస్తావించారు, వేరే వాళ్ళ పార్టీకి సంబంధించి మాట్లాడారు, వాళ్ళు వచ్చి మళ్ళీ కౌంటర్ ఎవరా అంటే అందుకని చెప్పేసి వీడికి భయపడి వాడు కౌంటర్ ఇస్తున్నట్ట, వాడు కౌంటర్ ఇస్తే వీడు భయపడినట్ట. నువ్వు చేసేటువంటి విష ప్రచారాన్ని వీళ్ళు ఖండిస్తున్నారు, డెప్త్గా తీసుకెళ్తున్నారని భయంతోనే నువ్వు మాట్లాడమని అనుకోవచ్చుగా. మరి అలాగే ఉంటుంది, న్యాయం అనేది అలాగే ఉంటుంది, ధర్మం అలాగే ఉంటుంది. మరేమో